హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ ఏప్రాల్ సైనిక్ పురిలో ట్రిప్లెక్స్ విల్లా అయితే సేల్కి రెడీగా ఉందండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ విల్లా డీటెయిల్స్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, చాలా లగ్జరీ అయితే ఉంటుంది అండ్ అలాగే చాలా స్పేషియస్గా కూడా వచ్చిందండి. ఇదంతా కూడా విల్లాకి సరౌండింగ్ అన్నమాట, బాల్కనీ స్పేసు. టోటల్గా ఈ విల్లా వచ్చేసి 340 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి, 340 గజాల్లో అయితే ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు. ఇది వచ్చేసి ప్లాంటింగ్ ఏరియా స్పేస్ అండి, సపరేట్గా ప్లాంటింగ్ ఏరియా స్పేస్ ఇచ్చారు. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. ఇది వచ్చి ట్రిప్లెక్స్ విల్లా. విల్లా అయితే చాలా లగ్జరీ ఉంటుందండి అండ్ అలాగే స్పేషియస్గా కూడా ఉంటుంది. లోపల చూసేసేయండి విల్లా ఎలా ఉంది. ఇదంతా కూడా హాల్ స్పేస్ అన్నమాట. స్టార్టింగ్ మినీ హాల్ ఇది. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. మీరే చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ అయితే వచ్చింది, లైటింగ్ వర్క్ అంతా కూడా. ఇదంతా కూడా స్పేషియస్ హాల్ అన్నమాట. 2 హాల్స్ అయితే ఉన్నాయి, మినీ హాల్ అండ్ అలాగే మెయిన్ హాల్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి అంతా గ్రౌండ్ ఫ్లోరు. ఇది వచ్చేసి సైడ్ బాల్కనీ అండి. విల్లాకి సరౌండింగ్ అంతా కూడా బాల్కనీ స్పేస్ అయితే వచ్చింది. ఇది పూజా గది. ఇది వచ్చేసి పూజా గది అండి. సైడ్కి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. కిచెన్కి కూడా సైడ్ యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారు. విల్లాకి వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది, వీడియోలో చూస్తున్నారు కదా. వెంటిలేషన్ అంతా కూడా చాలా మంచిగా అయితే వస్తుందండి. ఇది కామన్ వాష్రూము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి. స్పేషియస్గా ఉంది బెడ్రూము అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. ఈ విల్లాకి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 4500 SFT అయితే వచ్చిందండి బిల్టప్ ఏరియా. అది అటాచ్డ్ వాష్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి. గ్లాస్ వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా. విల్లా అయితే చాలా లగ్జరీ అయితే ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 హాల్స్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్గా యూస్ చేసుకోవచ్చు, మిగతా వచ్చేసి 2 బెడ్రూమ్స్. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అలాగే బాల్కనీ ఫెసిలిటీ కూడా ఉందండి బెడ్రూమ్కి. త్రీ 340 స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చింది. బాల్కనీలో వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. టోటల్ బిల్టప్ ఏరియా 4500 SFT అయితే ఉంది బిల్టప్ ఏరియా. ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్, 3rd బెడ్రూమ్ ఇది. ఈ విల్లాకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఏప్రాల్ సైనిక్ పూరి అండి.
ఇదంతా ఒక బెడ్రూమ్ చూశారు కదా. నెక్స్ట్ సైడ్కి ఉన్నది ఇంకొక బెడ్రూమ్ అండి, అది ఇదన్నమాట. అది ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి బాల్కనీ ఫెసిలిటీ కూడా వచ్చింది అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్కి బాల్కనీ ఫెసిలిటీస్ అయితే వచ్చాయి అండ్ అలాగే ఒకటి వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంది. బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది, సైడ్ వ్యూ. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్ ఒకటి హోమ్ థియేటర్ రూమ్లో యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ చూద్దామండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చింది. టోటల్గా 4 బెడ్రూమ్స్, 1 హోమ్ థియేటర్ రూమ్ అయితే వచ్చిందండి. 340 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది, వెస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది అండ్ అలాగే బిల్టప్ ఏరియా వచ్చేసి 4500 SFT అయితే వచ్చింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూము, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సైడ్కి కామన్ వాష్రూమ్ వచ్చింది అండ్ అలాగే గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇదంతా కూడా టెర్రస్ అండి, చూసారు కదా. ఈ ట్రిప్లెక్స్ విల్లా మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ యాప్రాల్ సైనిక్పూరి అండి. ఇదంతా కూడా సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది లొకేషను. మీరే చూసారు కదండి, ప్రాపర్టీ వచ్చేసి చాలా లగ్జరీ అయితే ఉంది అండ్ అలాగే స్పేషియస్ అయితే వచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల మేము మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము అండ్ అలాగే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హైదరాబాద్లో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.